సౌప్తిక పర్వం దగ్గరికి వచ్చేటప్పటికి ద్రోణాచార్యుల వారి యొక్క కుమారుడైనటువంటి అశ్వత్థామ చాలా విశేషమైనటువంటి ఆగ్రహాన్ని పొందాడు. ఇందువలన అంటే తన తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుల వారు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ప్రాణములు విడిచిపెట్టాడు. పాండవుల వైపు సర్వసైన్యాధిపత్యం వహించినటువంటి దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుల వారి యొక్క రథం మీదకి దూకి ఆయన యొక్క తలని తీంచివేశాడు. అప్పటికే ఆయన తన ప్రాణములను విడిచిపెట్టి ఊర్ధ్వలోకముల వైపుకి తేజస్సు వెళ్ళిపోతోంది. ఆ సమయంలో ఆయన యొక్క శిరస్సుని ఖండించాడు. పాండవులు గురువుగారు కనుక ద్రోణాచార్యుల వారి వధకి చాలా ఖేదపడ్డారు. అశ్వత్థామ చాలా క్రుద్ధుడయ్యాడు. అయితే పాండవుల వైపు కౌరవులు అత్యాచారములు చేయలేదా, వాళ్ళేమీ దోషాలు చేయలేదా, కానీ పక్షపాత బుద్ధి అని ఒకటి ఉంటుంది. ఆ పక్షపాత బుద్ధికి అహంకారం కూడా తోడైపోయింది అనుకోండి, ఇంకా ఆ వ్యక్తిలో ఏర్పడేటటువంటి మౌఢ్యం గురించి, అతను చేసేటటువంటి దుష్కార్యం గురించి, ఆ వ్యక్తి యొక్క తెగింపు గురించి మాట్లాడడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంకా ఎంతటి పాపకార్యానికైనా సమకడతాడు. అందులో సహజంగా అహంకారగ్రస్తుడు అనుకోండి, దానికి తోడు ఇటువంటి క్రోధం కూడా తోడై పక్షపాతంతో కలిసిందనుకోండి, ఇంకా ఆ వ్యక్తి ఎటువంటి మార్గంలో ప్రయాణిస్తాడు అనేటటువంటిది నిర్ణయించడం ఎవరికీ శక్యం కాదు. ఆ అహంకారానికి అర్థము ఉండదు. మనిషి అహంకరించడానికి నాలా చూడగలిగిన వాడు లేడంటారా? మనకన్నా బాగా చూడగలిగినది గ్రద్ద ఉంది. గ్రద్ద ఎక్కడో ఆకాశంలోంచి కింద పెడుతున్నటువంటి చిన్న కోడి పిల్లను కూడా చూడగలదు. మనకన్నా బాగా కంటి శక్తి కలిగినటువంటి గ్రద్ద ఉంది. పోనీ మనకి చెవులు ఏమైనా చాలా గొప్ప అనుకుందామా? మనకన్నా బాగా వినగలిగినటువంటి పాము ఉంది. పాము అంత చక్కగా శబ్దాన్ని వినగలదు. లేదు, మనం మిగిలినటువంటి ప్రాణుల కన్నా ఏదో రుచి చెప్పడంలో, నాలుకని వాడుకోవడంలో చాలా చాలా గొప్ప ప్రాణులము అందామా? అంటే రుచి మనకన్నా బాగా చెప్పగలిగినటువంటి ప్రాణులు, రుచితో మమేకమయ్యేటటువంటి ప్రాణులు చేపలాంటివి ఎన్నో ఉన్నాయి. పోనీ స్పర్శచేత మనం ఏమైనా గొప్పవాళ్ళం అనుకుందామా? అంటే స్పర్శేంద్రియం మనకన్నా బాగా పనిచేసేటటువంటి ఏనుగు లాంటి జంతువులు లోకంలో ఎన్నో ఉన్నాయి. అసలు ఇవేవీ కాదు. పోనీ చాలా అందంగా ఎప్పటికీ ఉండిపోతారనుకుందామా? అంటే ఎంత అందంగా ఉన్న శరీరమైనా వయసు అయిపోయి జర్జరీభూతం అయిపోతే చూడడానికి భయమేసేటట్టుగా తయారైపోతుంది. కానీ అదే ఒక నెమలి ఉందనుకోండి, ఎంత వృద్ధురాలు అయిపోనివ్వండి, నెమలి అందం నెమలి అందమే. ఒక రామచిలక ఉందనుకోండి, ఎంత వృద్ధురాలైపోయినా రామచిలక అందం రామచిలక అందమే. కానీ మనిషికి అలా నిలబడగలిగిన అందం ఏముంది? లోకంలో చాలా జీవుల యొక్క వెంట్రుకలు పనికొస్తాయి. చామరీ మృగం యొక్క వెంట్రుకలతో చామరం తయారు చేసి భగవంతుడికి చామరం వేస్తారు. మన వెంట్రుకలు దేనికి పనికొస్తాయి? నిజంగా చెప్పాలంటే సృష్టిలో ఉన్న ఇతర ప్రాణులతో పోలిస్తే మనిషి ఏ విధంగా గొప్పవాడు? అంటే మనిషి చాలా గొప్పవాడు అని శాస్త్రాలు చెప్పడానికి కారణం ఏది మంచి ఏది చెడు అన్నది శాస్త్రాన్ని ఆధారం చేసుకుని నిర్ణయానికి రావాలి. అంతేకాని మూర్ఖత్వంతో ప్రవర్తించడానికి మనుష్య శరీరం ఎందుకు? మౌఢ్యంతో బ్రతికేస్తాను అంటే దానికి మనుష్యుడు అని అనిపించుకోడు. శరీరం మనిషి శరీరమేమో కానీ లోపల అలవిమాలినటువంటి మూర్ఖత్వం అలవాటైపోయిందనుకోండి, దానివల్ల పశువు కన్నా హీనుడైపోతాడు తప్ప ఏ విధంగానూ ఉత్కృష్టమైనటువంటి ప్రాణి అని అనిపించుకోడు. భగవంతుడిచ్చినటువంటి వివేకాన్ని, భగవంతుడిచ్చినటువంటి బుద్ధిని, భగవంతుడిచ్చిన శాస్త్రాన్ని, భగవంతుడిచ్చినటువంటి గురువుని గట్టిగా పట్టుకుని జీవితంలో అభ్యున్నతి పథంలో ప్రయాణం చెయ్యాలనేటటువంటి తాపత్రయం కలిగినటువంటి వాడు మనుష్యుడనిపించుకుంటాడు తప్ప అహంకారగ్రస్తుడై మౌఢ్యంతో ప్రవర్తించేటటువంటి వ్యక్తి గురించి ఎవరు చెప్పగలరు? భారతంలో అటువంటి సందర్భమే ఒకటి జరిగింది. అశ్వత్థామ పరమశివుని యొక్క అనుగ్రహం చేత ద్రోణాచార్యుల వారికి జన్మించినటువంటి వ్యక్తి. ఇప్పటికీ భారతదేశంలో
ద్రోణాచార్యుల వారు తపస్సు చేసిన ప్రదేశము అని చెప్పబడేటటువంటి దేవాలయం ఒకటి ఉంది. డెహ్రాడూన్ దగ్గర నుంచి ముస్సూరీ వెడుతుంటే చాలా చల్లగా ఉంటుంది. అంత హిమవత్ పర్వత ప్రాంతం, అనేకమైనటువంటి లోయలు, లోయల్లో సరోవరాలు ఉంటాయి. అవి ఓషధీతత్వం కలిగినటువంటి కొండల్లోకి వెళ్ళి నీరు నిలబడుతుంది. అందులో చాలామంది దిగి స్నానాలు ఆడుతూ ఉంటారు కూడా. ఆ మార్గంలో వెడుతున్నప్పుడు ఒక చోట కొద్దిగా పక్కకి వెడితే ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో శివలింగానికి ఒక పెద్ద పాము ఒకటి పాకుతూ వచ్చి శివలింగాన్ని చుట్టుకుంటుంది. ఇప్పటికీ అది అలా చుట్టుకుని ఉంటుందిట. అప్పుడప్పుడు మళ్ళీ మనుష్యుల మధ్యలోంచే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడే ఒక చిన్న గుహ ఉంటుంది, చల్లగా ఉంటుంది ఆ గుహ. అందులోనే ద్రోణాచార్యుల వారు తపస్సు చేశారని, అక్కడే పరమశివుడు ఆయనకి సాక్షాత్కరించాడని, ఆ కారణం చేతనే అశ్వత్థామ ప్రభవించాడని చెప్తారు. అటువంటి అశ్వత్థామ శివానుగ్రహంతో జన్మించినవాడు అయినా విశేషమైనటువంటి అహంకారం, అర్థం లేనటువంటి క్రోధానికి వశుడైపోయాడు. దుర్యోధనుడు మరణించాడు. భీముడు తన గదాదండంతో కొట్టినటువంటి కారణం చేత తొడలు విరిగి ఆ దుర్యోధనుడు యుద్ధభూమిలో పడిపోయాడు. మిగిలినటువంటి వాళ్ళందరూ మరణించారు. కౌరవుల వైపు మిగిలిన వాళ్ళెవరు అంటే అశ్వత్థామ మిగిలాడు, కృతవర్మ మిగిలాడు, కృపాచార్యుడు మిగిలాడు. ఈ ముగ్గురే మిగిలారు. ఈ ముగ్గురే మిగిలినటువంటి సమయంలో అశ్వత్థామ వాళ్లతో కలిసి పాండవుల యొక్క శిబిరం వైపుకు వెడుతున్నాడు. ఆ వెడుతున్న సమయంలో మహానుభావుడు సాక్షాత్ భగవానుడు పరిపూర్ణ అవతారం, ఆయనకి తెలియనిది ఉంటుంది. కృష్ణ పరమాత్మకి లౌకికంగా ఒక కారణం, అలౌకికంగా ఆయన ప్రజ్ఞ చేత ఒక కారణం. ఇవాళ రాత్రి అశ్వత్థామ విజృంభిస్తాడన్న విషయం కృష్ణ పరమాత్మకి తెలుసు. అందుకే పాండవులను అక్కడి నుంచి దూరంగా ఓఘవతి అనబడేటటువంటి నదీ తీరానికి తీసుకెళ్ళి ఆ నదీ తీరంలో తన రథంలో తీసుకెళ్ళాడు. ఎందుకంటే దానికి ముందు అర్జునుడి యొక్క రథాన్ని తీసుకుని వెళ్ళి అర్జునుడిని రథంలోంచి దిగిపోమన్నాడు. నీకు సంబంధించినటువంటి ఆయుధములు కానీ, కవచములు కానీ, ధనస్సులు కానీ, అక్షయబాణ తూడీరుమల వంటివి కానీ, బాణములు కానీ ఇటువంటివేవైనా ఉంటే రథంలోంచి తీసుకుని దూరంగా వెళ్ళి నిలబడు అన్నాడు. అర్జునుడు దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత స్వామి హనుమ కూడా నిష్క్రమించారు పతాకం నుంచి. కృష్ణ పరమాత్మ రథంలోంచి ఒక్కసారి దిగ్గున దూకారు. ఆయన దూకగానే రథం భగ్గున కాలిపోయింది. అర్జునుడు ఆశ్చర్యపోయిన రథం ఎందుకు కాలిపోయింది అని అడిగాడు. ఇప్పుడేమి, యథార్థమునకు భీష్మ ద్రోణ కర్ణాది వీరులు ప్రయోగించినటువంటి అస్త్రబలం చేత నీ రథం ఈనాడో దగ్ధమైపోయింది. కానీ నన్ను నమ్ముకుని నువ్వు యుద్ధం చేస్తున్నావు. నేను ఎదర సారథిగా ఉండగా నువ్వు రథివై ఉండగా నువ్వు నశించడాన్ని నేను అంగీకరించాను. భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు పొందేటటువంటి రక్షణ అది. కాబట్టి ఈ రథము దగ్ధము కాకుండా ఆపాను. కానీ అస్త్రములకు ఒక గౌరవం ఉంటుంది. అవి ఇన్ని అస్త్రములు ఈ రథం మీద పడిన తరువాత ఇది దగ్ధము కాకపోతే అస్త్రముల మర్యాద అవమానింపబడుతుంది. కనుక ఇప్పుడు ఈ రథము కాలిపోవడానికి అనుమతించాను, అందుకు కాలిపోయిందని చెప్పాడు. అశ్వత్థామ ఏ రోజు రాత్రి విజృంభిస్తాడని కృష్ణ పరమాత్మ నిర్ణయం చేసుకున్నాడో ఆ రోజున తన యొక్క రథాన్ని తీసుకురమ్మని చెప్పి దారుకుణ్ణి, అంటే తన సారథిని, ఆ రథంలోకి కృష్ణ పరమాత్మ, సాత్యకి, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఎక్కారు. పైకి లౌకికంగా ఆయన చెప్పిన కారణం ఏమిటంటే దుర్యోధనుడు ఇంచుమించు మడసిపోయాడు, ఇక ఆఖరి ప్రాణంతో ఉన్నాడంతే, కాబట్టి మరణించినట్టే లెక్క. మిగిలిన వాళ్ళందరూ విడిపోయారు. అసలు పెద్ద పెద్ద వీరులందరూ పడిపోయారు. కాబట్టి విజయము కరతలామలకమైపోయింది. ఇంకా మిగిలిన వాళ్ళెవరు అంటే ఒక్క అశ్వత్థామ ఉన్నాడు, కృపాచార్యుడున్నాడు, కృతవర్మ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు చెయ్యగలిగినంత పెద్ద ప్రమాదమేం లేదు. కాబట్టి ఇంతకాలం మనం యుద్ధం చేసినా ఇప్పుడు యుద్ధంలో గెలిచామని నిర్ణయం చేసుకోవచ్చు. అందుకని పాండవులు పడుకునేటటువంటి శిబిరములలో పెద్ద విజయోత్సవం నడుస్తోంది. కృష్ణుడు అన్నాడు, సాధారణంగా మనం గెలిచామన్నప్పుడు బయట ఎక్కడ ఏం జరుగుతోందన్న విషయంలో పరాకుగా ఉండడం లోపిస్తుంది. మీరు యుద్ధంలో గెలిచారు, కానీ ఇంకా కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు
తీవ్రమైన పగ ఎవరి మీద పెట్టుకుంటారు అంటే పాండవుల మీద పెట్టుకుంటారు వీళ్ళు ఉండడానికి వీల్లేదని కాబట్టి ఇవాళ రాత్రి ఇక్కడ యుద్ధ భూమిలో ఉన్నటువంటి శిబిరంలో పడుకోవడం మంచిది కాదు ఏమో ఏమైనా జరగవచ్చు రాత్రి కాబట్టి మనం ఇక్కడ ఉండకుండా ఉంటే ప్రమాదం తప్పుతుంది కాబట్టి మీరు రథం ఎక్కండి మనందరం కలిసి రోగవతి నదీ తీరానికి వెడదాం చల్లటి గాలి వేస్తూ ఉంటుంది అక్కడ మీరు నేను సాత్యకి కొంతసేపు మాట్లాడుకొని తరువాత విశ్రమిద్దాం వాళ్ళు కృష్ణుడు చెప్పిన మాట కాదనరు కాబట్టి వెంటనే కృష్ణుడి యొక్క రథాన్ని అధిరోహించారు రోగవతి నదీ తీరానికి పాండవులు వెళ్ళిపోయారు ఉపపాండవులు శిబిరంలో ఉన్నారు ఉపపాండవులు అంటే ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఐదుగురు ద్రౌపదీదేవి ఎందు పొందినటువంటి సంతానం వాళ్ళు కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు యుద్ధం చేసి విజయాన్ని సాధించిన ఉత్సాహంతో ఉన్నారు బడలికతో ఉన్నారు అలాగే సర్వసైన్యాధిపతి అయినటువంటి దృష్టద్యుమ్నుడు ఉన్నాడు శిబిరంలో అలాగే భీష్మాచార్యుల వారి మరణానికి కారణమైనటువంటి శిఖండి ఉన్నాడు వీళ్ళందరూ మంచి ఉత్సవం చేసుకుంటూ పెద్ద పెద్ద కేకలేస్తూ సంతోషంగా ఉన్నారు ఎక్కడ గెలుపుందో అక్కడ అలా ఉంటుంది కదా వాతావరణం అశ్వత్థామ కృపాచార్యుడితోటి కృతవర్మతోటి కలిసి పాండవ శిబిరముల వైపుకి వచ్చాడు గొప్ప విజయోత్సవం వాళ్ళ యొక్క కేకలు వాళ్ళ సంతోషం వినపడ్డాయి అపారమైన క్రోధాన్ని పొందాడు నా తండ్రిని చంపినటువంటి దృష్టద్యుమ్నుడు లోపల ఉన్నాడు భీష్మాచార్యుల వారి మరణానికి కారణమైనటువంటి శిఖండి ఉన్నాడు పాండవులు కూడా ఉన్నారు అనుకున్నాడు కృష్ణుడు ఉన్నాడు అని ఎలాగైనా వాళ్ళని తుదముట్టించాలి అని అనుకున్నాడు కానీ పాండవుల శక్తి సామర్థ్యాల ముందు పాండవుల అస్త్రబలం ముందు తాను ఎక్కడ నిలబడతాడు కాబట్టి ఎలా చంపాలి ఆలోచన చేశాడు శిబిరంలో చాలా హడావిడిగా ఉంది తమని ఎవరైనా గుర్తుపడితే ప్రమాదం అందుకని అక్కడి నుంచి కొద్దిగా దూరంగా జరిగిపోయారు జరిగిపోయి ఒక మర్రి చెట్టు కింద ముగ్గురు పడుకున్నారు ఎవరికి నిద్ర పట్టేస్తుంది అంటే ఎవరి మనసు వ్యగ్రతతో లేదో ఎవరు రోగభూయిష్టమైన శరీరంతో లేడో అటువంటి వాడు నిద్రపోతాడు కృతవర్మ అలాగే కృపాచార్యుల వారు నిద్రపోయారు అశ్వత్థామకి నిద్ర పట్టలేదు ఎలాగైనా పాండవులను ఉగ్గడించాలి ఎలాగైనా దృష్టద్యుమ్నుడిని సంహరించాలి ఏం చెయ్యాలని కళ్ళు తెరుచుకుని మర్రి చెట్టు కింద పడుకున్నారు కదూ పైన మర్రి చెట్టు కొమ్మల వంక చూస్తూ ఆలోచిస్తున్నాడు ఇంతలో ఎక్కడి నుంచో ఒక గుడ్లగూబ వచ్చింది పెద్ద గుడ్లగూబ కాకులున్నాయి ఆ మర్రి చెట్టు మీద ఆ కాకులన్నీ బాగా చీకటి పడిపోయింది కాబట్టి నిద్రపోతున్నాయి ఆ వచ్చినటువంటి గుడ్లగూబ తన యొక్క రూపాన్ని సంక్షిప్తం చేసి అంటే రెక్కలవి దగ్గరికి తీసుకుని చిన్నదై ఒక్కొక్క కొమ్మ దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్నటువంటి కాకులన్నిటినీ కూడా తన వాడిముక్కుతో గాడ వేసి కొన్నింటి విందుపావులు విరిచేసింది కొన్నింటికి గుండెలు చీల్చేసింది కొన్నింటికి కడుపులు చీల్చేసింది అన్నిటినీ సంహరించి మాంసపు ముక్కలన్నీ మర్రి చెట్టు కింద పడిపోయేటట్టుగా విజృంభించి కాకసంహారం చేసింది ఇది చూశాడు అశ్వత్థామ ఓహో నాకు ఈ గుడ్లగూప పాఠం చెప్తోంది వాళ్ళు లేచి ఉన్నప్పుడు వాళ్లతో నేను యుద్ధం చెయ్యలేను వాళ్ల యొక్క అస్త్ర సంపద ముందు నా శక్తి సరిపోదు ఇప్పుడు అందరూ నిద్రపోతూ ఉంటారు గాఢ నిద్రలో ఉంటారు అర్ధరాత్రి అవుతోంది కాబట్టి ఇప్పుడు నేను విజృంభించి లోపలికి వెళ్ళి అందరినీ సంహరించాలి ఎంతటి క్రోధమూర్తి అయిపోయాడంటే ఇక అతని ఆలోచనలన్నీ కూడా పక్కకెళ్ళిపోయాయి యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయాడు భారతంలో మహాభయంకరమైనటువంటి సన్నివేశం నడిచింది కృతవర్మని ఆ పక్కనున్నటువంటి కృపాచార్యుల వారిని లేపాడు ఇప్పుడు నేను వెళ్ళి పాండవ శిబిరాల మీద పడాలనుకుంటున్నాను వాళ్ళందరినీ మట్టు పెట్టాలనుకుంటున్నాను మీరిద్దరూ కూడా సహకారం చేయడానికి నాతో రావలసింది అని అడిగారు వాళ్ళిద్దరూ నిద్రలో లేచి తెల్లబోయి ఇంత అఘాయిత్యానికి ఒడిగడతావా ఇంత అధర్మ యుద్ధం చేస్తావా నిద్రపోతున్న వాళ్ళని చంపేస్తావా ఇంత పాపానికి ఒడిగట్టచ్చా మీరు నాతో వస్తే రండి లేకపోతే లేదన్నాడు అలా ఒక్క వీరుణ్ణి విడిచిపెట్టి తాము దూరంగా ఉండడం ఇష్టం లేనటువంటి కృతవర్మ కృపాచార్యుడు అశ్వత్థామని అనుగమించారు పాండవ శిబిరాల దగ్గరికి వెళ్ళారు ఒక మహాభూతం ఒకటి అడ్డొచ్చింది
అది సాక్షాత్తు రుద్రుడు పరమశివుడు. ఆ మహాభూతం అడ్డొచ్చి అశ్వత్థామతో యుద్ధం ప్రారంభం చేసింది. ఈయన ఎన్ని అస్త్రములు ప్రయోగించినా ఎన్ని బాణములు ప్రయోగించినా ఆ ఎదురుగుండా ఉన్నటువంటి మహాభూతం వీటన్నిటినీ కూడా స్వీకరించేసింది. అసలు యుద్ధం చేయలేకపోయాడు అశ్వత్థామ. అప్పుడు అర్థమైంది ఆ ఉన్నది సామాన్యమైన భూతము కాదు అని. అప్పుడు ఆ ప్రాణి మాట్లాడింది, నేను సాక్షాత్తు రుద్రుడను, కృష్ణుడి యందు నాకు అపారమైనటువంటి అనురక్తి ఉంది, కృష్ణుడికి పాండవులంటే ప్రేమ, పాండవ సంబంధీకులందరూ కూడా ఈ శిబిరంలో నిద్రపోతున్నారు, కృష్ణుడిక్కడ లేకపోయినా కృష్ణుడిక్కడ ఉన్నా కూడా నేను కృష్ణుడికి, కృష్ణుడి చేత రక్షింపబడేటటువంటి పాండవులకు సర్వకాలముల యందు రక్ష కల్పిస్తూ ఉంటాను, కాబట్టి నన్ను దాటి నువ్వు లోపలికి వెళ్ళలేవు. ఆయన చూశాడు, వెంటనే ఉత్తర క్షణంలో శివానుగ్రహం పొందాలి అని నిర్ణయించుకుని హేయమైనటువంటి మార్గాన్ని అవలంబించాడు. అక్కడ ఒక మంట మండుతోంది, అది తన శరీరం దహించడానికి సరిపోదని రథం మీద ఉన్నటువంటి ధనస్సులు బాణములు అన్నీ తీసుకొచ్చి మంటలో వేసి తానక్కడ కూర్చుని మనసులో పరమేశ్వరుణ్ణి విశేషంగా ఆరాధన చేసి నాకు గెలుపు లభించి తీరాలి, ఇవాళ రాత్రి నీ రుద్రాంశన ఎందు ప్రవేశించాలి, లేదా నేను నా ప్రాణములను నీకు బలిదానం చేసేస్తాను అని అగ్నిహోత్రంలోకి దూకేస్తున్నాడు. ఏ ధర్మం అధర్మమే, ఆరాధన చేసినప్పుడు అనుగ్రహించాలి. కాబట్టి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు, నీ ఎందు రుద్రాంశ ప్రవేశిస్తోంది, ఇవాళ రాత్రి నువ్వు అనుకున్న సంకల్పాలు అవుతాయి, నీకు విజయము లభిస్తుంది అన్నాడు. వెంటనే శంకరుడు బహూకరించినటువంటి ఖడ్గాన్ని చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని ఆ శిబిరంలోకి వెళ్ళి మొట్టమొదట తన తండ్రిని సంహరించాడని క్రోధం. మరి యుద్ధభూమి అన్న తర్వాత సంహారములు ఉండవు. ద్రోణాచార్యుల వారిని సంహరించాడు దృష్టజ్యుమ్నుడనేటటువంటి పగ మనసులో ఉన్నవాడు కావడం చేత వెళ్ళి నిద్రపోతున్న దృష్టజ్యుమ్నుడిని ఒక్క తన్ను తన్నాడు. ఆయన నిద్ర లేచి ఎదురుగుండా ఉన్నటువంటి వీరుడెవరో తెలుసుకునే లోపు ఆయనని పిడిగుద్దులు గుద్ది స్పృహ తప్పిపోయేటట్టు చేసి తన ధనస్సుకు ఉన్నటువంటి వింటినారిని విప్పి దాన్ని దృష్టజ్యుమ్నుని యొక్క కంఠానికి బిగించి ఉరివేసి చంపేశాడు. చంపేసి అతని శరీరాన్ని తన్ని అక్కడి నుంచి బయలుదేరి శిఖండిని చంపేశాడు. ఆ రోజు అశ్వత్థామ చేసినటువంటి యుద్ధం, అశ్వత్థామ చేసినటువంటి సంహారం, దానికి శత్రువా మిత్రుడా, దీనికి ఏమైనా అపకారం చేసిందా, వీళ్ళని ఏమైనా చెయ్యొచ్చా చేయకూడదా, ఏమీ సంబంధం లేదు, అదొక ఉగ్ర మనస్తత్వం. అటువంటి ఉగ్ర మనస్తత్వంలో అవతల వారితో తనకి ఏమైనా సంబంధం ఉందా లేదా కూడా చూడలేదు. చూడకుండా ఏనుగుల్ని గుర్రాల్ని కూడా చంపేశాడు. ఎక్కడ చూసినా పాండవ శిబిరములన్నీ కూడా మాంసపు ముక్కలతో నిండిపోయాయి. బయటికి వెళ్ళిపోదామనుకున్నటువంటి వీరుల్ని కృతవర్మ కృపాచార్యుల వారు కలిపి చంపేశారు. మొత్తం పీనుగా పెంటలైపోయింది శిబిరం అంతా. ఈవిడ ద్రౌపదీదేవి మాత్రం అదృష్టవశాత్తు మత్స్యదేశానికి వెళ్ళింది, విరాట్రాజు భార్యని పరామర్శ చేయడం కోసమని వెళ్ళింది. వాళ్ళ ద్రుపదుడు ఇద్దరు మరణించారు కాబట్టి వాళ్ళ భార్యని ఓదార్చడం కోసం వెళ్ళింది. ఆవిడ లేదు, ఐదుగురు కుమారులు మాత్రం శిబిరంలో ఉన్నారు. వాళ్ళు లేచి యుద్ధానికి వచ్చారు. ఆ ఐదుగురిని కూడా చాలా క్రౌర్యంతో మట్టుమెట్టాడు. ఒక్క దృష్టజ్యుమ్నుని సారథి వినా ఎక్కడో దాక్కున్నాడు కాబట్టి బ్రతికిపోయాడు. మిగిలిన వాళ్ళందరినీ మట్టుపెట్టేశాడు. అందరినీ మట్టుపెట్టడం వరకు బాగానే చేశాడు. గబగబా బయటికి వెళ్ళి కృతవర్మతోటి కృపాచార్యుల వారితో కలిసి బయలుదేరాడు. వాళ్ళిద్దరూ చెరుక వైపుకి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన తరువాత ఈయన బయలుదేరి వ్యాస మహర్షి తపస్సు చేసుకునేటటువంటి ఆశ్రమం ఎక్కడుంటుందో ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి అకస్మాత్తుగా తపస్సు చేసుకుంటున్న వాడిలా తపస్సులో ప్రవేశించి కూర్చున్నాడు. ఎందుకని అంటే, మనిషి లోపల కలిగిన వ్యగ్రతని అణుచుకోలేకపోయాడు అనుకోండి, ఉగ్రస్వభావాన్ని అదుపు చేసుకోలేకపోయాడు అనుకోండి, నేను సంహరిస్తున్న వాళ్లతో అసలు నాకేమి సంబంధం, వాళ్ళు నాకేం అపకారం చేశారు అన్న భావనతో సంబంధం ఉండదు. ఏనుగులు గుర్రాలు పిల్లలు ఏం చేశారు, ఇంతమందిని చంపేశాడు. చంపిన తరువాత ఒకటి గుర్తొచ్చింది,
ఇంతమందిని చంపాను కదా, పాండవులు లేరు కదా, అంటే ధర్మాత్ములకు లభించవలసిన రక్షణ లభించిందా లేదా? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.